हेलो फ्रेंड्स, मैं मोकजन वडल तैयार चेसुकोलो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु ఒక కప్పు మొక్కజొన్నలు తీసుకోండి, రెండు అల్లం ముక్కలు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఒక ఐదు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ఒకటి, జీలకర్ర ఒక స్పూను, ఉప్పు రుచికి సరిపడా। ముందుగా మనం ఈ మొక్కజొన్న పిండిని ఇలా మిక్సీ చేసుకొని ఇంకో మరోసారి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసుకొని కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఇలా మన గారెల్లో ఇలా వడలకి ఇలా మొత్తం కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మనం ఈ చేసుకొని వడలాగా చిన్న చిన్న వడలాగా వీటిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లో వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి। ఈ మనకి ఎంత రుచిగా ఉంటాయి, వీటిని డైరెక్ట్ గా అయినా తినొచ్చు లేదా చట్నీతోనైనా తినొచ్చు। ఈ విధంగా చిన్న చిన్న వడలాగా వేసుకుంటే మొక్కజొన్న వడలు మనకి రెడీ అవుతాయి। వీటిని మనం మొక్కజొన్నని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కోర్చుగా కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి ఒక పేపర్లో ఈ వడలన్నిటిని కూడా వేసుకోండి। దీన్ని ఏదైనా ఒక చట్నీతో కానీ లేదంటే డైరెక్ట్గానైనా తినొచ్చు। ఈ రుచికరమైన ఈ మొక్కజొన్న వడల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి।